వెల్కమ్ టు ఎస్ఏటీ న్యూస్. నేను జగదీష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. కొనసాగుతున్న కరోనా ఉధృతి, జిల్లాలో 766కు చేరిన పాజిటివ్ కేసులు. అందాలకు లోగిలి భీమిలి, అందులో చారిత్రక సాక్ష్యాలుగా డచ్ సమాధులు. మరో ఉద్యమానికి కార్మిక సంఘాలు సిద్ధం, జూలై 3న దేశవ్యాప్త నిరసన. పెట్రోల్ ధరల పెంపుపై లారీ ఓనర్స్ నిరసన, ఒక్కరోజు బంద్కు పిలుపు. రామావతారంలో జగన్నాథ స్వామి దర్శించి తరించిన భక్తులు. ఇక డీటెయిల్స్ చూస్తే జిల్లాలో కరోనా అంతకంతకు విస్తరిస్తుంది. రోజురోజుకు తీవ్ర రూపం దాలుస్తూ కేసుల నమోదులో కొత్త రికార్డులు సృష్టిస్తోంది. 24 గంటల వ్యవధిలో రికార్డు స్థాయిలో 53 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఈ స్థాయి కేసులు నమోదవ్వడం ఇదే ప్రథమం. ప్రస్తుతం కోవిడ్ బాధితుల సంఖ్య 766కు చేరింది. జిల్లాపై కరోనా కన్నెర చేస్తోంది. కోవిడ్ విజృంభణ కొనసాగుతోంది. జెట్ స్పీడ్తో దూసుకుపోతూ కేసుల సంఖ్యను భారీగా పెంచుకుపోతోంది. నగరం, మైదానం, మన్యం తేడా లేకుండా శరవేగంతో విస్తరిస్తోంది. తాజాగా మరో 53 కేసులు నమోదయ్యాయి. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 766కు చేరింది. జిల్లాలో కోవిడ్ ప్రారంభమైన నాటి నుంచి ఒక్కరోజులో అర్ధ సెంచరీ దాటడం ఇదే ప్రథమం. కొత్త కేసుల్లో శ్రీ కనకమహాలక్ష్మి ఆలయ సిబ్బందిలో 5 అఫీషియల్ కాలనీలో 2, అనకాపల్లిలో 2, కేజీహెచ్లో స్టాఫ్ నర్స్కు వైరస్ సోకింది. మొత్తం కేసుల్లో 284 డిశ్చార్జ్ కాగా 424 చికిత్స పొందుతున్నారు. సహజ సిద్ధ అందాలను తనివి తీర ఆస్వాదించాలంటే చారిత్రక లోగిలి భీమిలికి వెళ్లాల్సిందే. మధురానుభూతిని కలిగించే కమనీయ దృశ్యాలు ఈ పట్టణం సొంతం. ఎగసిపడే నీలి కెరటాల సోయగాల సాగర తీరం, మదిదోచే సాగరకన్య విగ్రహం, వెల్కమ్ చెప్పే ముఖద్వారం, ఆకట్టుకునే బుద్ధిని విగ్రహం, నాటి చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన ఘంటస్తంభం, సినిమా షూటింగులకు ఆలవాలమైన ఎర్రమట్టి దిబ్బలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో మరెన్నో కమనీయ దృశ్యాలు సందర్శకులను ఇట్టే కట్టిపడేస్తాయి. వాటిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న డచ్ సమాధులపై ఏసీటీ కథనం. ఉవ్వెత్తిన ఎగిసిపడే కడలి కెరటాలు, సందర్శకులను రారమ్మని పిలిచే ఇసుక తిన్నెలు, ఆసియా ఖండంలోనే అరుదైన ఎర్రమట్టి దిబ్బలు, పచ్చలహారాన్ని తలపించే హరితదనం, విజ్ఞానాన్ని పంచిచ్చే పురాతన కట్టడాలు చారిత్రక భీమిలి సొంతం. సహజ సిద్ధ అందాలతో అలరారే భీమిలి సొగసులను ఎంత వర్ణించినా తక్కువే. జీవితంలో ఒక్కసారైనా ఈ అందాలను తిలకించి తరించాలని ఆశించని మనసు ఉండదంటే అతిశయోక్తి కాదు. 1963లో నిర్మించిన ఘంటస్తంభం, తీరంలోని లైట్ హౌస్, పోర్టు షిప్పింగ్ కార్యాలయం, పురాతన డచ్ సమాధులు, సెయింట్ పీటర్స్, ఆంధ్రా బాప్టిస్టు చర్చిలు, ఇలా ఎన్నో గత చారిత్రక వైభవానికి సాక్షీభూతాలుగా నిలుస్తూ సందర్శకులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. బీచ్ రోడ్డులోని తిమ్మాపురం, మంగమారిపేట, తొట్లకొండ, బావికొండ బౌద్ధ క్షేత్రాలు, పలు పిక్నిక్ స్పాట్లు పర్యాటకులను అనునిత్యం ఇట్టే ఆకర్షిస్తుంటాయి. దేశంలోనే రెండవది, దక్షిణ భారతదేశంలో ప్రథమ మున్సిపాలిటీగా అవతరించిన భీమునిపట్నంలో 16-17 శతాబ్దాల నాటి డచ్ సమాధులకి ఒక ప్రత్యేక స్థానం. డచ్ దేశీయులకు చెందిన ఈ పురాతన సమాధులు మన దేశంలో ఒక్క భీమునిపట్నంలోనే ఉన్నాయి. ఇవి వారు మనతో సాగించిన వాణిజ్య వ్యాపార కార్యకలాపాలకు గుర్తులు. కుమ్మరిపాలెం వద్ద కొన్ని, భీమిలి తీరంలో మరికొన్ని ఫ్లాగ్స్టాఫ్ సమాధులు ఉన్నాయి. జిల్లాలో పర్యాటకులను అలరించే ఒక అందమైన మజిలి భీమిలి. సాగర తీరాన నెలవై ఉన్న అద్భుత ప్రదేశం ఇదేనంటే అతిశయోక్తి కాదు. విశాఖ అందాలను తిలకించేందుకు వచ్చేవారంతా
ప్రకృతి చెక్కిన అద్భుత శిల్పం అందాల భీమిలిని ఇక్కడ డచ్ సమాధులను తిలకించకుండా వెళ్లారంటే దీని పర్యాటక ప్రాశస్త్యం చారిత్రక నేపథ్యం ఏంటో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఎంతో ఘనచరిత్ర కలిగిన భీమిలి పర్యాటకానికి తలమానికంగా నిలిచే డచ్ సమాధులను రాష్ట్ర ప్రభుత్వం 1999 నుంచి చారిత్రక సంపదగా గుర్తించింది. అలాగే పురావస్తు శాఖ చట్టం ప్రకారం వీటి పూర్తి సంరక్షణ బాధ్యతను చేపట్టాలని తీర్మానించింది. ఇవి పేరుకే సమాధులే, అయినప్పటికీ చరిత్రలో ఒక భాగం. ప్రస్తుతం ఇవన్నీ అధ్వానంగా తయారయ్యాయి. భూమిలో కొన్ని అడుగుల కిందకు కూరుకుపోయిన వీటిని 1995 సంవత్సరంలో బ్రిటిష్ అసోసియేషన్ ఫర్ సెమెంటరీస్ ఇన్ సౌత్ ఏషియా లండన్ సంస్థ వెలికితీసి సంరక్షించింది. మొత్తం 39 సమాధులను గుర్తించగా వాటిలో 15 మాత్రమే రాతి మీద వివరాలున్నాయి. ఇవి ఎండకు ఎండి, వానకు తడవడంతో క్రమేణా శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. వాటి మీద వివరాలు చెరిగిపోతున్నాయి. సమాధులపై వ్యక్తి పేరు, వృత్తి, జనన మరణ తేదీల వివరాలను డచ్ భాషలో మనం చూడొచ్చు. డచ్ దేశ చిహ్నాలతో కనిపించే మరికొన్ని రూపు కోల్పోతున్నాయి, తుప్పల మధ్య భూమిలో కలిసిపోతున్నాయి. చాలా వాటి మీద నాచు పేరుకుపోయి అధ్వాన్నంగా మారిపోయాయి. ఇక్కడున్న సమాధులను 1661 నుంచి 1826 మధ్య మృతి చెందిన వారివిగా చరిత్ర చెబుతోంది. దేశ విదేశీ పర్యాటకులకు చారిత్రక నేపథ్యాన్ని తెలిపే ఇంతటి ఘనచరిత్ర ఉన్న ఈ సమాధులను సంరక్షించడంతో పాటు నాటి స్మృతులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఎంతైనా ఉంది. తొట్లకొండ, బావికొండ, పావురాలకొండ, దాంతోపాటు ఫ్రెంచ్ వారు సమాధులు ఇంకా ఉన్నాయి, చాలా వరకు ఉన్నాయి. ఇవన్నీ ఏమిటంటే మనం కాపాడుకోవాలి. బ్రిటిష్ వారు వీళ్ళంతా ఫ్రెంచ్ వారు అంతా వెళ్ళేటప్పుడు భారత ప్రభుత్వంతో బ్రిటిష్ వారికి ఒక ఒప్పందం కుదిరింది. ఏంటి ఆ ఒప్పందం అంటే, మావైతే ఏవైతే సమాధులు కానీ పురాతన కట్టడాలు కానీ పురాతన చర్చిలు కానీ ఉన్నాయో వాటిని పరిరక్షించండి అని చెప్పి నెహ్రూ గారితో వాళ్ళు ఒక ఒడంబడి చేసుకున్నారు. కానీ ఆ ఒడంబడి పడకమైనా సరే వాటిని ఇండియన్ గవర్నమెంట్ గజెట్ రిలీజ్ చేసింది. ఆ గజెట్లు ఎన్ని ఉన్నాయి, వాటిని పరిరక్షించిన బాధ్యత చాలా ప్రభుత్వానికి ఉంది. కానీ కజ్జాదారులు కజ్జా చేస్తున్నారు. దాన్ని ఆ ప్రొటెక్షన్ కమిటీ, ప్రభుత్వం కూడా గవర్నమెంట్కు ప్రొటెక్షన్ ఉంది వాటికి. అవి నిషేధ ప్రాంతాలు, ఉదాహరణ తొట్లకొండ నిషేధ ప్రాంతం, కానీ ప్రతి ఊళ్ళకి వెళ్ళి అక్కడ డిస్టర్బ్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా తప్పు. ఇప్పటికైనా ప్రభుత్వం ఏదైతే చారిత్రక కట్టడాలు ఉన్నాయో వాటిలన్నీ కాపాడుకోవాలి. ఉదాహరణకి విశాఖపట్నంలో జగదాంబ దగ్గర అక్కడ కూడా కొన్ని సమాధులు ఉన్నాయి. అక్కడ ఎందుకు ఆ సమాధులు ఉంచారంటే కజ్జా చేయలేక కాదు, చాలా వరకు కజ్జా జరిగింది. అసలు యాక్చువల్గా ఏం చెప్పాలంటే ఎల్లమ్మ తోట, ఎల్లమ్మ తోట అంటే ఏంటండి, అది పెద్ద గార్డెను, డాబా గార్డెను, గార్డెను ఏమైంది అయ్యండి, అలాగే ఒకరి ఒకటి ఒకటి కూడా దోపిడీ అయిపోయి కజ్జాలు అయిపోయి ఈరోజు ఎల్లమ్మ తోట గుడి ఈ చిన్నది ఇరికైపోయింది. అంటే చరిత్రని పూర్తిగా విస్మరించి కజ్జాదారులు రేట్లు పెరిగిన తర్వాత ఈ రకరకాలు చేస్తున్నారు. ఇప్పటికైనా సరే ఏదైతే చారిత్రక కట్టడాలు ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా ప్రభుత్వం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని తెలియజేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వ కార్మిక ప్రజావ్యతిరేక విధానాలపై వచ్చే నెల 3న దేశవ్యాప్త నిరసనలు చేపట్టాలని కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ పిలుపుల భాగంగా గ్రేటర్ విశాఖ అఖిలపక్ష కార్మిక సంఘాలు, ఉద్యోగ ఫెడరేషన్లు జగదాంబ సిఐటియు కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించాయి. సమ్మె పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఐటియు, ఐఎన్టీయుసి ప్రధాన కార్యదర్శులు ఎం జగ్గునాయుడు, బి నాగభూషణంలు మాట్లాడారు. కరోనా లాక్డౌన్ కారణంగా కష్టాల్లో ఉన్న కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ, ఏఐఎఫ్టీయు నాయకులు పడాల రమణ, గణేష్ పాండా తదితరులు పాల్గొన్నారు. నిరసనగా దేశవ్యాప్తంగా జూలై 3వ తేదీన పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కేంద్ర కార్మిక సంఘాలు, ఉద్యోగ ఫెడరేషన్లు పిలుపునిచ్చాయి. ఈ పిలుపుని విశాఖపట్నంలో విజయవంతం చేసేదానికోసం విశాఖపట్నం అఖిలపక్ష కార్మిక సంఘాలు, ఉద్యోగ ఫెడరేషన్లు ఇప్పటికైనా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు పోస్టర్ రిలీజ్ చేసే కార్యక్రమం చేపట్టాం. 3వ తేదీన విశాఖపట్నంలో అన్ని మండల కేంద్రాలు, పరిశ్రమలు, కార్మిక వాళ్ళు, నివాస ప్రాంతాలు సెంటర్గా జీవంసీ గాంధీ విగ్రహం ద్వారా భౌతిక దూరం పాటించి పెద్ద ఎత్తున మానవహారాలు చేపట్టాలని చెప్పని కార్మిక సంఘాలు నిర్ణయం తీసుకున్నాయి. విశాఖపట్నం ఉద్యోగులు, కార్మికులు ఈ మానవహారం కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి తమ తీవ్ర నిరసన తెలియజేస్తుందిగా అఖిలపక్ష కార్మిక సంఘాల తరఫున, ఉద్యోగ ఫెడరేషన్ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. విశాఖపట్నంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు ఐక్యతగా
ఏర్పడి జూలై 3వ తారీఖు నాడు నిరసన కార్యక్రమం చేయాలని ఉద్దేశంతో ఈ రోజు విశాఖపట్నం ఉన్న అన్ని కార్మిక సంఘాల ఐక్యత పరిచి ఈ రోజు ఈ కార్యక్రమం మీ ఎదుటగా తలపెట్టడం జరుగుతుంది మరి దీని కారణం మరి ఈ రోజు కాంత్ర ప్రభుత్వం కార్మికులందర్నీ కూడా అణిచి బానిసలుగా చేసి పెట్టుబడిదారి వర్గానికి అండగా నిలబడడానికి అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి మరి ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రైవేటీకరణ చేయాలని తలపడుతుంది ఇప్పటికే చాలా చేయడం కూడా జరిగింది ముఖ్యంగా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ ని కూడా ప్రైవేటీకరణ పేరుతో ముందుగా దాన్ని ప్రైవేటీకరణ అంటే వ్యతిరేక సరణి ప్రజల్లో వ్యతిరేకత వస్తదన్న ఉద్దేశంతో దాన్ని కార్పొరేటీకరణ చేస్తున్నాం ఈ కార్పొరేటీకరణ చేస్తాం కాబట్టి ప్రైవేటీకరణ చేయట్లేదని వేళ కేంద్ర ప్రభుత్వం చెప్తుంది కానీ దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఈ పేరు మీద ప్రైవేటీకరణ చేయాలని ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేస్తున్న తప్ప ఇది కాదు మరి ఈ కార్యక్రమం నిరసన తెలియజేసి మరి ప్రజల్లో చైతన్యం చేయాలి కార్మికులందర్నీ కూడా చైతన్యం చేయాలని ఉద్దేశంతో కూడా 3వ తారీఖు నాడు అన్ని డిఫెన్స్ ఆర్గనైజేషన్ ఉన్న ఫెడరేషన్ 3 ఫెడరేషన్స్ కూడా ఐక్యతగా పోరాటం చేస్తూ ఉన్నాయి డీజిల్ ధరల పెంపు 25% ఇన్సూరెన్స్ పెంపును వ్యతిరేకిస్తూ లారీ ఆపరేటర్స్ నిరసన బాట పెట్టారు పెంచిన ధరలను తగ్గించి లారీ ఆపరేటర్ సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చేశారు విశాఖపట్నం లారీ ఆపరేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నావెల్ డాక్యార్డ్ ప్రాంతంలో ఉన్న లారీ స్టాండ్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు సోమశేఖర్ అర్జునరావు మాట్లాడుతూ కరోనా విపత్కర పరిస్థితులలో కూడా రేషన్ కూరగాయలు వంటి నిత్యావసర సరుకుల పంపిణీలో సేవలందించిన తమని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు సమయంలో తీవ్రంగా నష్టపోయిన రవాణాగే రాష్ట్ర ప్రభుత్వం 15 క్వార్టర్లీ సంవత్సరానికి సంస్థ ఆధ్వర్యంలో ఈ నిరసన క్వార్టర్లీ ట్యాక్స్ ను ఇచ్చిన ఇన్సూరెన్స్ ప్రీమియం ను క్వార్టర్లీ ట్యాక్స్ ను మా స్టేట్ అసోసియేషన్ పిలుపు మేరకు ఒకరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం అయిందండి నిరసన కార్యక్రమం స్టేట్ గవర్నమెంట్ డీజిల్ అబ్రాలంగా పెంచింది సుమారు లీటర్ 78 రూపాయల 35 పైసలు ఎంత పెరగడం అయింది ఈ రోజుకి కంటిన్యూగా 11 రూపాయల 38 పైసలు డీజిల్ పెంచారండి అది ఒకటి తగ్గించాలండి నెక్స్ట్ ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా సెంట్రల్ గవర్నమెంట్ చాలా ఎక్కువగా పెంచింది 25% ప్రీమియం పెంచింది సరిగా టోల్ ట్యాక్సులు ఇవన్నీ పెంచారు ఈ కరోనా టైంలో లారీ సంక్షోభం చాలా వెనకబడి ఉందండి దీన్ని ఇంకా అంత మేము కరోనా టైంలో గవర్నమెంట్కి ఎన్ని రకాలు ఉపయోగపడవు ఈరోజు నిత్యావసర సరుకులు ఈరోజు కరోనా టైంలో ఫ్రీగా ఉన్నాయంటే రైల్వే ట్రాన్స్పోర్ట్ కానీ అన్ని ట్రాన్స్పోర్ట్లు ఆపేసినా సరే రోడ్డు రవాణా ట్రాన్స్పోర్ట్ పూర్తిగా 100% ఇండియాలో మేము సప్లై చేయబట్టి ఈరోజు కంట్రోల్గా నిత్యావసర ప్రజలకు అందుబాటులో ఉన్నాయండి అది కూడా గుర్తించుకుంటా సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ మమ్మల్ని అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నాడు ఈరోజు చాలా ఇది ఉన్నాం మా లారీ ఓనర్స్ అందరూ చాలా ఇబ్బందులు ఉన్నారు అలాగే డ్రైవర్స్ అందరూ ఉద్యోగాలు లేక చాలా బాధలు పడుతూ ఉన్నారు మా బాధలన్నీ గవర్నమెంట్ అర్థం చేసుకొని అన్ని రకాలుగా మాకు ఆదుకొని కనీసం ఒక్క ట్యాక్సీ సరే రద్దు చేస్తారని కోరుకుంటూ ఈరోజు నిరసన కార్యక్రమం ఇలా కొనసాగిస్తున్నాం అండి కేవలం 20 రోజుల వ్యవధిలో 11 రూపాయల 38 పైసలు డీజిల్ ఆయిల్ ధర పెరిగింది మేము గత 2 సంవత్సరాల నుంచి ఎటువంటి కిరాయి మేము పెంచలేదు ఈ కోవిడ్లో కూడా పేద ప్రజల మీద భారం పడకూడదని లారీ ఛార్జీలు కూడా మేము పెంచకుండా రాష్ట్రానికి అలాగే పేద ప్రజలకి నిత్యావసర సరుకులు పోటా బియ్యం కానీ పప్పులు ఉప్పులు కానీ మేము సర్వీస్ చేసామండి కానీ ఎటువంటి పెంచలేదు 20 రోజుల వ్యవధిలోనే ఇంత దారుణంగా డీజిల్ ఆయిల్ పెంచితే లారీకి కనీసం గిట్టుబాటు లేక ఫైనాన్స్ లోలు కూడా మా ఇంటి చుట్టూ తిరగడం వల్ల లారీ రంగం చాలా ఇబ్బందుల్లో ఉందండి ఈరోజు మేము నిరసన ద్వారా రాష్ట్రం అంతా సీఎం గారికి అలాగే కేంద్ర ప్రభుత్వానికి తెలుస్తుందని రాష్ట్రంలో ఉన్న ప్రతి అసోసియేషను మేము ఈ నిరసన కార్యక్రమం ప్రదర్శిస్తున్నామండి మా లారీలు కూడా మేము స్వచ్ఛందంగా ఆపుకొని మేము ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం దానిపై ప్రభుత్వాలు స్పందించి వెంటనే లారీ ఓనర్లు డ్రైవర్ల తాలూకా సమస్యలు ఇబ్బందులు ఇప్పుడు మా ప్రెసిడెంట్ గారు నగరం టౌన్ కొత్త రోడ్లో కొలువై ఉన్న శ్రీ జగన్నాథ స్వామివారి కళ్యాణ అవతార మహోత్సవాల్లో భాగంగా స్వామివారు రామావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు
రోజుకు అవతారంలో దర్శనమిస్తున్న బలభద్ర సుభద్ర సమేత శ్రీ జగన్నాథ స్వామివారిని ఆలయ అర్చకులు రామావతారంలో అలంకరించి కరోనా నిబంధనలకు అనుగుణంగా భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. రామావతార విశిష్టతను ఆలయ కార్యనిర్వహణాధికారి శిరీష, ప్రధాన అర్చకులు రంగనాథాచార్యులు వివరించారు. టౌన్ కాత్ రోడ్లో ఉన్న జగన్నాథ స్వామివారి దేవస్థానంలో ఈ జగన్నాథ స్వామివారి రథయాత్ర మహోత్సవంలో భాగంగా ఈరోజు స్వామివారి రామావతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. రేపు కృష్ణావతారము, తర్వాత శేషపానుభవ అవతారాల్లో స్వామివారి భక్తులకు దర్శనం కల్పిస్తాము. ఈ దర్శనానికి వచ్చే భక్తులందరూ కూడా తప్పనిసరిగా ఈ కోవిడ్-19 ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ రావాల్సిందిగా కోరుతున్నాము. వారు ఆ విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ రావడానికి అనుగుణంగా ఆలయంలోకి ప్రవేశించే రాజగోపురం వద్ద థర్మల్ స్కానర్ ఏర్పాటు చేసి వాళ్ళ టెంపరేచర్ స్కాన్ చేసి లోపలికి అలో చేస్తున్నాము. తర్వాత వాళ్ళు శానిటైజ్ చేసుకోవడానికి వీలుగా అక్కడ శానిటైజర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. శానిటైజ్ చేసుకొని వారి వివరములు, వారి ఐడి ప్రూఫ్లు అక్కడ నమోదు చేసుకొని వారిని లోపలికి దర్శనానికి పంపిస్తున్నాము. ఈ దర్శనానికి వచ్చే భక్తులు కూడా 6 అడుగుల దూరంతో నిలబడి వచ్చే విధంగా ఇక్కడ మార్కింగ్స్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మార్కింగ్స్ వెంబడి లోపలికి వచ్చి భక్తులు దర్శనం చేసుకుంటున్నారు. ఇక్కడ కేవలం దర్శనాలు మాత్రమే ఏర్పాటు చేయడం జరిగింది. వారి పూజలు చేయటం కానీ, ప్రత్యక్షంగా పూజలు చేయటం కానీ, తీర్థము, సెటారీ వంటివి కూడా ఇక్కడ నిలుపుదల చేయటం జరిగింది. కానీ ఇవన్నీ గమనించి భక్తులు దర్శనానికి రావాల్సిందిగా కోరుతున్నాను. విశాఖ ఐఎన్టీ హాస్పిటల్లో కరోనా కలకలం రేపింది. ఆసుపత్రిలో పనిచేస్తున్న 4 సిబ్బందికి కరోనా వైరస్ సోకడంతో కరోనా రోగులకు సేవలు అందిస్తున్న సిబ్బంది రక్షణపై చర్యలు శూన్యమంటూ పారామెడికల్ సిబ్బంది ఆందోళనకు దిగారు. ప్రాణాలకు తెగించి ఉద్యోగాలు చేస్తున్న తమకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. మేము గవర్నమెంట్ ఏంటి హాస్పిటల్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అండి. ఇక్కడ అవుట్ సోర్సింగ్లో 70 మంది, శానిటేషన్ వర్కర్స్ ఒక 20 మంది, అలాగే సెక్యూరిటీ ఒక 10 మంది, పెస్ట్ కంట్రోల్ వాళ్ళు ఒక 2 మొత్తం అలా దగ్గర 102 మంది దాకా మేము ఇక్కడ ఉద్యోగస్తులుగా ఉన్నాము. ఈ రోజు వరకు మార్చి 22 నుంచి ఈ రోజు వరకు కూడా మా యొక్క విధులను, ఈ కరోనా విధులను సక్రమంగా నిర్వర్తించుకుంటూ వచ్చాము. ఈ రోజు వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా గత వారం రోజులుగా మన హాస్పిటల్ నుంచి ఈ రోజు వరకు 7 కేసులు పాజిటివ్ రావడంతో ఈరోజు మా పై అధికారులకి మా విషయమై మా ఆరోగ్యం పట్ల కొద్దిగా శ్రద్ధ వహించమని, కొద్దిగా క్వారంటైన్ పెట్టించమని మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. మన దగ్గర అది కోవిడ్ సెంటర్ కాదు, క్వారంటైన్ ఇవ్వడానికి లేదు, ఏదేమైనా సరే విధుల్ని నిర్వర్తించవలసిందే అని చెప్పేసి పై అధికారులు అంటున్నారు తప్ప మా పట్ల ఎటువంటి శ్రద్ధ కూడా వహించడం లేదు. పనులు అయితే చేయించుకుంటున్నారు కానీ మాకు మా యొక్క ఆరోగ్య భద్రత మాత్రం పట్టించుకోవడం జరగట్లేదు. ఇక్కడ గత కేజీహెచ్లో కొన్ని డిపార్ట్మెంట్లో పాజిటివ్ వస్తే వాళ్ళని మొత్తం డిపార్ట్మెంట్లే బ్లాక్ చేశారు. కానీ ఇక్కడ దాకా వచ్చేసరికి మాత్రం మా అవుట్ సోర్సింగ్ అవ్వడం వల్ల మా యొక్క విధులను వాడుకుంటున్నారు కానీ మా పట్ల, మా ఆరోగ్యం పట్ల ఎటువంటి శ్రద్ధ కూడా వహించట్లేదు పై అధికారులు. ఉదయం 8 గంటలకి ఇన్ఫామ్ చేస్తే ఇప్పటికి వచ్చి మా బాధను పట్టించుకున్న అధికారులు లేరు ఇక్కడ. కాబట్టి మా ఎంత దైవించి గరువు నీళ్ళు పెద్దలు అయినట్టు కలెక్టర్ గారు కూడా మాకు కొద్దిగా ఏదన్నా ఉపశమనం కలిగేలాగా, మా యొక్క ఆరోగ్యాలు అభివృద్ధి చెందేలాగా కొద్దిగా ఈ క్వారంటైన్ పెట్టించడం కానీ 14 రోజులు క్వారంటైన్ పెట్టించి మాకు కొద్దిగా సపోర్ట్ చేయగలుగుతారని కోరుకుంటున్నాం. మీడియా ద్వారా ఈ విషయాన్ని గవర్నర్ కలెక్టర్ గారికి తెలియజేయడం జరుగుతుంది. దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన వీర జవాన్లకు వైసీపీ విద్యార్థి విభాగం ఘన నివాళులు అర్పించింది. కల్నల్ సంతోష్ బాబును స్మరించుకుంటూ కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిప్పల వంశీరెడ్డి పాల్గొని అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, దేశం కోసం ప్రాణాలు అర్పించిన జవాన్ల కోసం 130 కోట్ల భారతీయులు మీ కుటుంబానికి అండగా ఉంటారని, దేశం కోసం అమరులైన కల్నల్ సంతోష్ బాబు సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో దయాళ్ నగర్ గ్రామ పెద్దలు ఎస్వై నాయుడు, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. భాజపా నియోజకవర్గం 74వ వార్డు దయాల్ నగర్, శ్రీ గణేష్ సాయి సంతోష్ సేవా సంఘం ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరూ కూడా
కనల్ సంతోష్ బాబు గారికి ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది. దేశ భద్రత రక్షణ కోసం అమరవీరుడైన సంతోష్ బాబు గారికి తెలుగు ప్రజలందరూ కూడా ఈరోజు వాళ్ళ యొక్క సంతాపాన్ని ఒక సైనికుడి మీద దేశం పట్ల మన ప్రజలకున్న గౌరవాన్ని సైనికుడి పట్ల తనకున్న గౌరవాన్ని చాటుకుంటూ అమరవీరులైన సుమారు 20 మంది సైనికులు మన భారతదేశంలో ఈ చైనా భారత యుద్ధంలో మన సరిహద్దున 20 మంది వీర జవాన్ల్ని మనం కోల్పోవడం జరిగింది. ఆ భాగంలోనే మన తెలుగువాడైన సంతోష్ బాబు హైదరాబాద్కు చెందిన మన సంతోష్ బాబుని మనం కోల్పోయాం. రాష్ట్రాలు వేరైనా మన భాష ఒకటే గనక తెలుగు వాళ్ళందరం కలిసి ఈరోజు అమరవీరుడైన మన సంతోష్ బాబు గారిని ఘన నివాళులు అర్పిస్తూ ఈరోజు మా దయాల నగర్ టీఐసీ పాయింట్ అందు మా అసోసియేషన్ ఆధ్వర్యంలో మొత్తం అందరూ కూడా ఒక నివాళులు అర్పించడం జరిగింది. ఏదైనా సరే రానున్న రోజుల్లో యువతకి ఈయనొక స్ఫూర్తిదాయకంగా ఉండాలి. ఏదైతే ఒక దృఢ సంకల్పంతో సైన్యంలో చేరామో దానికి తగిన గుర్తింపు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కల్పిస్తున్నాయి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కానీ వాళ్ళు సతీమణి అయినటువంటి సంతోష్ బాబు గారు సతీమణి అయినటువంటి సంతోషి గారికి కూడా సిఐటియు అనుబంధ మీటర్ రీడర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ రాజు లుకేమియా వ్యాధితో బాధపడుతూ ఇటీవల అకాల మరణం చెందారు. ఇతని సంతాప సభ జగదాంబ సిఐటియు కార్యాలయంలో యూనియన్ సభ్యులు నిర్వహించారు. సిఐటియు నగరం నాయకులు ఆర్కేఎస్వి కుమార్రాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీటర్ రీడర్స్ సమస్యల పరిష్కారానికి రాజు విశేష కృషి చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మీటర్ రీడర్స్ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. ఏపీపీడీసీల పరిధిలో పనిచేస్తున్నటువంటి మీటర్ రీడర్స్ యూనియన్కి జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్న కామ్రేడ్ డి రాజు ఇటీవల కాలంలో అకాల మరణం చెందడం జరిగింది. ఆయన వయసు కేవలం 34 సంవత్సరాలు మాత్రమే. లుకేమియా క్యాన్సర్స్ తోటి సడన్గా 2 రోజుల్లోనే అకాల మృతి చెందడం జరిగింది. ఆయన మృతికి సిఐటియు మీటర్ రీడర్స్ యూనియన్ జిల్లా యూనియన్ తరఫున సంతాపం తెలియజేస్తూ ఉన్నాం. అలాగే వీటితో పాటు ఇంకో 4 ముగ్గురు కామ్రేడ్స్ ఇటీవల కాలంలో లాక్డౌన్ విధించిన తర్వాత కాలంలోనే కర్నూలు కడప విజయవాడకు చెందినటువంటి మీటర్ రీడర్స్ కూడా అనారోగ్యంతో మరణించడం జరిగింది. గుర్తు చేసుకుంటున్నాం వీళ్ళకి ఏపీపీడీసీల పరిధిలో పనిచేస్తున్నాం అన్న పేరుకే కానీ ప్రభుత్వం నుంచి కానీ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఒక కన్నా పైసా కూడా వాళ్ళ కుటుంబానికి సహాయం చేయటం లేదు. వాళ్ళు చనిపోతే కనీసం లెక్క కూడా లేకుండా ప్రభుత్వానికి ఉన్నట్టు యాజమాన్యానికి ఉండే పరిస్థితి. కాబట్టి మీటర్ రీడర్లు అందరూ కలిపి విశాఖ జిల్లాలో ఉండే మీటర్ రీడర్ యూనియన్ అసోసియేషన్ తరఫున రాజు ఆ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు కాబట్టి ఆయన కుటుంబాన్ని ఆదుకోవడం కోసం ఆ మీటర్ రీడర్ తోటి ఉద్యోగస్తులందరూ కలిపి 100,000 రూపాయలు ఇప్పటికే వసూలు చేసి ఆ కుటుంబానికి ఇవ్వడం జరిగింది. అలాగే ఆయన తాలూకా మీ మిగతా డబ్బులు ఏవైతే ఉన్నాయో పిఎఫ్ కానీ గ్రాడ్యుటీ కానీ ఇటువంటి డబ్బులన్నీ కూడా కాంట్రాక్టర్ దగ్గర వసూలు చేసి యాజమాన్యం దగ్గర వసూలు చేసి వాళ్ళ కుటుంబానికి ఇవ్వాలని చెప్పేసి 100,000 రూపాయలు కూడా యూనియన్గా నిర్ణయం చేయడం జరిగింది. కరోనా వల్ల ఉపాధి కోల్పోయిన తమను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ పార్క్లో మహాత్ముడి విగ్రహానికి పూలమాల వేసి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కరోనా కారణంగా ఆధ్యాత్మిక శుభ కార్యక్రమాలు రద్దయినందున షాపులు మూతపడ్డ కారణంగా ఉపాధికి దూరమై రాష్ట్ర వ్యాప్తంగా 13 మంది చనిపోయినట్లు ప్రొఫెషనల్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ నాయకులు కృష్ణప్రసాద్ తెలిపారు. మిగిలిన చేతి వృత్తిదారులకు మాదిరిగానే తమను ఆదుకొని ఆత్మహత్యలను నివారించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు సభ్యులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కాదు భారతదేశం అంతా ఫోటో వీడియోగ్రాఫర్ల పరిస్థితి అత్యంత దారుణీయంగా ఉందండి. దాదాపు రాష్ట్రంలోనే 16 మంది ఫోటో వీడియోగ్రాఫర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈరోజు షాపు అద్దెలు కట్టలేక కరెంటు బిల్లులు కట్టలేక ఏమీ చేయలేని పరిస్థితుల్లో మా ఫోటో వీడియోగ్రఫీ రంగం ఉంది. అందరినీ అందంగా తీర్చిదిద్దే మా బ్రతుకులు ఈరోజు ఏమాత్రం కూడా
ఆదుకోలేని పరిస్థితుల్లో మేము ఉన్నాం, చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నామండి. ముఖ్యమంత్రి గారికి మా ఫోటో వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ విశాఖపట్నం ద్వారా తెలియజేయనిది ఏమంటే, అన్ని చేతి వృత్తుల వారిని ఆదుకున్నట్టు మా రంగాన్ని కూడా ఆదుకోండి, ఆత్మహత్యల్ని ఆపండి. ఈ విషయమై రాష్ట్ర వ్యాప్తంగా కెమెరా బంద్ని ఒక మౌన పోరాటంలాగా కేవలం మీ దగ్గరికి చేర్చాలనే ఉద్దేశంతో ఈ సమయంలో మేము ఈ మీడియా ద్వారా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాము. ఫోటో వీడియోగ్రాఫర్ల సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు మాదల రమేష్ గారి పిలుపు మేరకు ఈరోజు ఈ కార్యక్రమం మేము రాష్ట్ర వ్యాప్తంగా జరుపుతున్నాం. ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాల్లో కూడా ఈరోజు ఈ బంద్ కార్యక్రమం చేస్తున్నాం. మా అందరి అసోసియేషన్ తరపు నుంచి మేము ఆయన కోరుతున్నాం ఏంటంటే, ఈ కరోనా వలన ఇంచుమించు మాకు ఈ మ్యారేజ్ సీజను, పెళ్ళిళ్ళ సీజను, అదే కాకుండా ఈ అడ్మిషన్ సీజన్ కూడా మొత్తం అంతా కొలాప్స్ అయిపోయింది. స్టూడియోలో కూడా కూర్చుంటే కనీసం 4-5 పాస్పోర్ట్లకు మించి మాకు రాని పరిస్థితి అయిపోయింది ఇప్పుడు. ఇటువంటి స్థితిలో అద్దెలు కట్టుకోవడమే కాకుండా మా కుటుంబం కూడా బతకాలంటే చాలా కష్టంగా ఉంది. మమ్మల్ని ప్రత్యేకంగా గుర్తించి, ఎందుకంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి ప్రక్రియని కూడా మీకు మేము అద్దంలో ప్రతి ఈ విజన్గా మేము పేపర్ల వారుగా, డిజిటల్ వారుగా మేము చూపిస్తున్నాం. మాలాంటి వాళ్ళని మీరు ఆదుకోవాలని మిమ్మల్ని ప్రత్యేకంగా మన జగన్ గారు. తమ భూమిని కాజేసేందుకు తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న పెట్టకంశెట్టి రామస్వామి నాయుడు, వారి అనుయాయులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అచ్యుతాపురం మండలం భోగాపురం గ్రామవాసి పైలా వెంకటస్వామి బాబు రూరల్ ఎస్పీకి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. అనంతరం మీడియా ముందు తన గోడును వెళ్లగక్కారు. క్రయచీటీ మూలంగా చట్టబద్ధంగా తనకు దకలు పడిన ఆస్తిని దౌర్జన్యంగా కాజేసేందుకు కుటుంబ సభ్యులకు ప్రాణహాని తలపెట్టిన రామస్వామి నాయుడు నుంచి రక్షణ కల్పించాలని అర్థించారు. పంటలు అవి పండించుకుంటున్నామండి, భోగాపురం అండి. అందులో కొబ్బరి తోట, మామిడి తోట, జీడి తోట, అరటి తోట, పారంగడ్డి, కోకో, కూరగాయలు 32 ఎకరాలు భూమి అండి. పేరకోసమేనండి సార్. 2002 నుంచి కూడా ఈ 32 ఎకరాల్లో అన్ని పంటలు పండించుకొని కాయగూరలు కానీ, కొబ్బరి తోట, మామిడి తోట, అలాగే ఒక మినీ డైరీ ఫార్మ్ కూడా అందులో పెట్టుకొని జీవనం సాగిస్తున్నామండి. కానీ ఈ మధ్యకాలంలో ఈ కన్నబాబురాజు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ పిఆర్ఎస్ నాయుడికి కొమ్ము కాసి ఈ 32 ఎకరాల భూమిని కూడా కాజేసేద్దామని చెప్పేసి, ఇంతకుముందు 2010లో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా బ్రాండిస్ కంపెనీలో బస్సులు పెట్టి ఆ బస్సుల గ్యారేజు ఈ 32 ఎకరాల్లో రోడ్డు కానుకుని ఉన్న 6 ఎకరాల్లో కూడా గ్రావెల్ వేసి సదును చేస్తుంటే మేము అడ్డుకున్నామండి. ఆ టైంలోనూ అడ్డుకుంటే అప్పటి నుంచి కూడా ఈ కోర్టులో తగాదాలు ఉన్నాయి కాబట్టి అప్పుడు కొంతమంది అధికారులు మాకు సాయం చేసి అందులోకి రాకుండా అడ్డుకున్నారండి ఆయన్ని. ఆ రోజు నుంచి మాకు ఈ రోజు వరకు కూడా మొన్నటి వరకు కూడా ఎటువంటి ప్రాబ్లం లేదండి. ఈ మధ్య రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఆ పెతకంశెట్టి రామస్వామి ఆయన ఆయనతో పాస్ పుస్తకాలకి మ్యూటేషన్కి అప్లై చేయించాడండి. చేసి మాకు నోటీసులు కూడా ఇవ్వకుండా రూపాయికరంగా చేసేసి ముందు పాస్ పుస్తకాలు రికార్డు అంతా బిల్డప్ చేసేసుకొని భూమి మీదకి వచ్చి మమ్మల్ని దౌర్జన్యంగా ఖాళీ చేసే ప్రయత్నం చేశారండి. సుమారు 6 మంది మనుషులను పంపించి, గోండాలను పంపించి ఖాళీ చేయకపోతే మేము ఇదే భూమిలో కప్పేస్తాం, ఎంతమంది కూడా మీ ఇల్లు తగలబెట్టాం, ఇప్పుడు కూడా మళ్ళీ తగలబడిపోద్ది, మర్యాదగా ఖాళీ చేసి వెళ్ళిపోండి, ప్రాణాలతో బతుకుతారు, లేదంటే మాత్రం ఇందులోనే కలిసి మట్టిలో కలిసిపోతారని చెప్పేసి వార్నింగ్ ఇచ్చి వెళ్ళారండి. దాని మీద భయపడి మేము ఇప్పుడు ఎస్పీ గారి దగ్గరకు వచ్చాము, కంప్లైంట్ ఇచ్చామండి. ఎస్పీ గారు మాకు భరోసా ఇచ్చారండి, మీకు ఎటువంటి అన్యాయం జరగదు, మిమ్మల్ని ఎవరు ఇవ్వమనరని. జిల్లాలో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాపిస్తోంది. లాక్డౌన్ సడలింపుల కారణంగా కరోనా బాధితుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కరోనా మహమ్మారి కట్టడికి విశాఖ నగరంలో నిబంధనలను కఠినతరం చేశారు. పాటించని వారిపై పోలీసులు కొరడా జోడిపిస్తున్నారు, భారీగా జరిమానాలు విధిస్తున్నారు. మాస్కులు లేకుండా బయటకు వచ్చారా, ఫైన్ కట్టాల్సిందే. రాత్రి 9 తర్వాత రోడ్లపై కనిపించారో, జైలుకి వెళ్లాల్సిందే. విశాఖ జిల్లాలో విశృంఖలంగా కరోనా విజృంభిస్తూ ఉండడంతో నగర పోలీస్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఇంటి నుండి బయటకు వచ్చేవారు ఫేస్ మాస్క్ తప్పనిసరిగా ధరించాలి. విశాఖ నగరంలో ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసుల నేపథ్యంలో పోలీసులు కఠిన నిబంధనలు అమల్లోకి తెచ్చారు. మాస్కులు లేకుండా బయట తిరిగితే వాళ్లపై కొరడా జులిపించడంతో పాటు రాత్రి 9 నుంచి తెల్లవారు 5 వరకు కర్ఫ్యూ విధించారు.
9 తర్వాత రోడ్లపై కనిపిస్తే అరెస్ట్ చేయనున్నారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తప్పవని నగర పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా హెచ్చరించారు. We are requesting people that they should follow the instruction issued by the government of Andhra Pradesh, especially night 9 to morning 5 varaku total curfew undi. Anavasaranga bayata vaste kachithanga action teeskuntunnamu. Only if they have essential conditions like health problems and all, they should come out. Otherwise, they should not come out, number one. And whenever they come out, they should wear the mask. Without mask, if they come, that they are liable for the punishment. We will book case as well as fine on these issues. And especially they should avoid to visit the cantonment zones. And the people who are inside cantonment zone also should not come out, because there are possibility that they may come in contact of other people. And large number of people in cantonment zone are without symptoms staying. So it's a very difficult. Even the fellow, he is carrying the virus, he himself doesn't know that he is affected with the disease. So in that condition, my request that people should maintain social distancing, unnecessary social gathering lo attend cheyakoddu. They should not go public places in large number. Bulletin vinche mundu headlines marosari. కొనసాగుతున్న కరోనా ఉధృతి. జిల్లాలో 766కు చేరిన పాజిటివ్ కేసులు. అందాలకు లోగిలి భీమిలి, అందులో చారిత్రక సాక్ష్యాలుగా డచ్ సమాధులు. మరో ఉద్యమానికి కార్మిక సంఘాలు సిద్ధం. జూలై 3న దేశవ్యాప్త నిరసన. పెట్రో ధరల పెంపుపై లారీ ఓనర్స్ నిరసన. ఒక్కరోజు బంద్కు పిలుపు. రామావతారంలో జగన్నాథ స్వామి దర్శించి తరించిన భక్తులు. ఎస్సిటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. We'll be right back.